కళ్యాణ లక్ష్మి ప్రారంభించినాడు మొదలు 51,000 పెట్టుకున్నాం అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు తర్వాత 116 రూపాయలు చేసుకున్నాం పెన్షన్ మొదలు పెడితే కూడా 1000 రూపాయలు ఇచ్చుకున్నాం ముందు కానీ తర్వాత 2016 చేసుకున్నాం క్రమక్రమంగా సర్కార్ నడిపించాలంటే ఏంది సంసారం నడిపించినట్టే ఉంటది మన ఇల్లువాకి ఎట్లా నడతాం అది కూడా అట్లే ఉంటది అంగును వట్టి వంగును వట్టి వైపును వట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కానీ 50 ఏళ్ళ రాజ్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్తాండు వాళ్ళ జన్మల 1000 రూపాయల పెన్షన్ కూడియలే 500 కూడియలే ఏనాడు ఆలోచన చేయలే కేవలం 200 మన ముఖాన కొట్టిన కాంగ్రెస్ మాకు శాంతి సీటు మేము 4000 ఇస్తామంటారు ఇలా వాళ్ళు పరిపాలించే ఛత్తీస్గఢ్ ఇస్తుండ్రా కర్ణాటక ఇస్తుండ్రా రాజస్థాన్ ఇస్తుండ్రా అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నీచి ఉంటుందా అంటే ఏమన్నాడు ఓటు గుద్దుకొని ఆయన మళ్ళీ మనల్ని గుద్దితే కింద పడితే మందిమాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వచ్చేవారు గెలిగాలిపోయిందంట అయితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నాకు చెప్పరాదా నోరుగాలు నాకు లేదు నాలుగే నాకు లేదా నాకు చెప్పరాదా వాడు 4 ఇస్తాను నేను 5 ఇస్తాను అనరాదా ఇదేమన్నా అర్రాస్ పాటనా కాదు కదా బాధ్యతతోని బ్రహ్మాండంగా తీసుకొని పోవాలి అన్ని రావాలి అన్ని కలగాలి తప్పకుండా పెన్షన్ మనం కూడా పెంచుదాం నేను ప్రకటిస్తా ముందు ముందు ఎంత పెంచుదాం ఎందుకంటే మనం అన్నం అంటే తప్పలే